విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని లక్కవరపుకోట మండలం రేగ గ్రామంలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో గీతం విద్యా సంస్థల అధినేత విశాఖ టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మతుకుమల్లి శ్రీభరత్ మిచౌంగ్ తుఫాన్ కారణంగా నీట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అక్కడున్న రైతులను వరి నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు అధిక సంఖ్యలో వచ్చిన తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులతో కలిసి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రతి ఎకరాకు యాభై వేల రూపాయలు పంట నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షురాలు దాసరి లక్ష్మి మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు లక్కవరపుకోట మండల పార్టీ అధ్యక్షులు చొక్కాకుల మల్లునాయుడు ప్రధాన కార్యదర్శి కొట్యాడ ఈశ్వరరావు మాజీ ఎంపీపీ కొల్లి వెంకట రమణమూర్తి మాజీ ఎంపీటీసీ మల్లా రామకృష్ణ జక్కాన కన్నబాబు లక్కవరపుకోట మండల పార్టీ తెలుగు యువత అధ్యక్షులు శ్రీనాథు రాజేష్ విశాఖ టీడీపీ పార్లమెంటరీ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను వేపాడ మండల ప్రధాన కార్యదర్శి కోట్యాడ రమణమూర్తి యూనిట్ ఇన్ఛార్జ్లు బుసాల వెంకట పోలిపల్లి నాయుడు గండి శ్రీరామూర్తి అక్కిరెడ్డి వెంకటరమణ భోజంకి శ్రీను లెంకరాము తొత్తరి జగన్నాథం సూరెడ్డి వెంకట నరసింహం వడ్లమాని దివాకర్ శర్మ ఇంజరపు ఈశ్వరరావు గండి రమణ డెక్క బాబు రేగ జనసేన ఎర్ర వెంకటలక్ష్మి నియోజకవర్గంలో ఉన్న రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు రైతులు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చంద్రబాబు గారు ఇరవై వేలు ముప్పై వేలు ముప్పై అంటే మన ఎకరానికి ముప్పై అడగాలి అంతే అంతేనా కాదు మనం మళ్ళీ ప్రభుత్వం మనమే వస్తున్నాం కదా విశాఖ నియోజకవర్గ ఇన్చార్జ్ వర్యులు గౌరవ శ్రీ భరత్ బాబు గారికి ఇక్కడికి విచ్చేసిన రైతాంగానికి జనసేన కుటుంబ సభ్యులకు పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కరిస్తూ మేము ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కోరేదో ఒకటే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు గారి కంటే మిన్న పరిపాలన అందజేస్తాను మడం తిప్పను మాట తప్పను అని చెప్పిన మనిషి ఇవాళ రైతులు తుఫాన్లో కష్టాల్లో ఉంటే నాలుగు రోజుల నుంచి ఎందుకు ఆ రైతు రైత రాష్ట్ర రైతాంగం కోసం నోరు విప్పరు ఇప్పటికే అధికారుల్ని పంపించి నియోజకవర్గాల్లో గ్రామాల్లో భూ సర్వేల్లో ఎంత నష్టపోయారు రైతులు ఏ ఏ పంటలు అని చెప్పి ఈ పాటికే పనులు ప్రారంభించాల్సిన బాధ్యత కానీ ఈ రోజుకి కూడా ఏ అధికారి మన రైతుల కోసం అయ్యో ఇన్ని కష్టాల్లో ఉన్నారని చెప్పి గ్రామాల్లో అయితే పొలాల దగ్గరికి రాలేని పరిస్థితులు దయించి ఆయన చిత్తశుద్ధి ఉంటే బంగాళాదుంపకి ఉల్లిపాయకి తేడా కూడా తెలియలేని వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రి అవ్వడం చాలా దురదృష్టం బాబు ఇంకా చాలు మూడు నెలల్లోని స్వస్తి చెప్తారు ప్రజలంతానూ దిక్కడైనా వాస్తవాలు గమనించండి గత నెలలో కరువు ఏర్పడింది విజయనగరం జిల్లాలో ఎస్కోట్ నియోజకవర్గంలో కరువు మీద కూడా అన్ని మండలాల్లో పర్యటించాం ప్రతిపక్ష పార్టీగా అది కూడా పరిసరల్లోనే పంపించామని చెప్తున్నారు కానీ ఈ రోజుకి ఏది కూడా బయటపడలేదు మళ్ళా పదిహేను రోజుల్లో ఈ తుఫాను వచ్చింది ఇప్పటికే రైతాంగం అంతా కూడా కంట కన్నీళ్లతో కుటుంబాల్లో యాభై నుంచి ఎనభై వేలు అప్పులు చేసి ఎకరాకి పెట్టుబడులు పెడితే ఇవాళ ఈ రోజుకి మాట్లాడలేని సందర్భం దయించి మేము కోరేదొకటి మా చ గౌరవ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఫసల్ బీమా ద్వారా రైతుల ఇన్సూరెన్స్ క్లెయిముల ద్వారా రైతు రుణమాఫీల ద్వారా రైతులకు అనేక విధాల ఆదుకొని హుద్హుద్ కావచ్చు తితిలీ కావచ్చు అనేక తుఫాన్లలో ముందుకు నడిపించిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ ప్రతి ఒక్కరం గుర్తు చేసుకుంటున్నాం మా శ్రీభరత్ బాబు గారు అన్నట్టు ప్రజలతో కష్టాల్లో ఎవరున్నారో కూడా ప్రజలందరూ కూడా గమనించి మనతో ఉండే నాయకత్వాన్ని భవిష్యత్తు రోజుల్లో గెలిపించుకొని అంటే చంద్రబాబు గారు ఇవాళ ఆయన చూసారా నిన్నటి నుంచి జిల్లాలు పర్యటన ముఖ్యమంత్రి చేయాలి కానీ ప్రతిపక్ష నాయకులుగా ప్రజల తరఫున పదవి ఉన్నా పదవి లేకపోయినా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏది అంటే అన్న ఎన్టీ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి వరకు గ్రామస్థాయి తెలుగుదేశం అని ప్రజలు తెలుసుకొని ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పండి దయించి ఈ ముఖ్యమంత్రి గారు వెను వెంటనే స్పందించి ఇలా పంట నష్టపోయిన రైతులకి పొలాల్లో ఉన్న రైతాంగానికి మా బాబు గారు చెప్పి భరత్ బాబు గారు చెప్పినట్టు హెక్టార్కి యాభై వేల రూపాయలు ఇవ్వండి మేము గతంలో చంద్రబాబు గారు ఇరవై వేలు ఇచ్చేవారు ఇవాళ ఏవైతే పెసలు కూడా ప్రతి మడిలోని జల్లి ఉన్న సందర్భాలు కనుక ఎకరాకు ముప్పై వేలు ఇవ్వాలి హెక్టార్కి యాభై వేలు ఇవ్వాలని ప్రతి రైతుకి కూడా ఆదుకోవాలని తడిచిపోయిన ధాన్యాన్ని కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ ప్రభుత్వం రైతు దగ్గర నుంచి కొనాలని మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారాలు